ఆ స్థానంలో ఆ కవి, ఆ స్థానంలో ఆ మ్యూజిక్ డైరెక్టరు, నేను ఇక్కడ మీ అందరూ కూర్చుంటే అది ఆటోమేటిక్గా అది వస్తుందేమో, అట్లా ప్రభావం ఉంటుందేమో. ఎందుకంటే ఎవ్రీబడీ సమ్ వైబ్రేషన్ విల్ బి దేర్, ఆ చుట్టుపక్కల అలా ఉంటుంది. మా అందుట్లో మా సిట్టింగ్స్ అన్నీ కూడా మేము ఎక్కడో ఒక గుళ్ళో కూర్చొని చేసినట్టుగా ఉంటాయి, కానీ అక్కడ పక్కనే చీకులు పెట్టుకుని, మందు బాటిల్ పెట్టుకుని, లేకపోతే సిగరెట్ కాలుస్తూ, లేకపోతే ఏమి, అసలు ఆ అట్మాస్ఫియర్ వాతావరణమే ఒక చాలా, అదికి తప్ప ఇంకోటి రావు వాడకూడదు. అదొకటి నేను బాగా ఫీల్ అవుతాను. వాతావరణాన్ని బట్టి కూడా మన యొక్క బిహేవియర్ కానీ మన థాట్స్ కానీ, ఇప్పుడు ఇట్లాంటి చోట కూర్చున్నాం అనుకో, యూ కెనాట్ థింక్ ఎనీ అదర్ థింగ్ దాన్ సమ్ పోయిట్రీ, సమ్ ఫ్లూటు వాయించుకుంటూ, సమ్ సితారట్ట వాయిస్తుంటే బాగుండు, ఎవడైనా ఎక్కడో అక్కడ ఫ్లూట్ ఏదైనా వాయిస్తే బాగుండు సాయం ఈవినింగ్ రాగా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది ఏమో బస్సు వాళ్ళకు కూడా. అందుకని మీకు చూడండి, అన్ని పాటల్లోనూ సాహిత్యం ఏదో ఒక విలువ కనిపిస్తుంది. గీట్రాయి మీద గీస్తే మరీ 16 క్యారెట్ అట్లా ఉండదు, 22 క్యారెట్ లాగానే కనిపిస్తుంది. మహానుభావులు వాళ్ళందరినీ తలుచుకోవాలి. వాళ్ళ వాళ్ళందరూ మహానుభావులతో పాటు ఒక అద్భుతమైన రచయిత ఉన్నారు సార్, అప్పటికి కూడా అన్నిట్లోనూ చేయందిస్తూ ఆయన విశ్వనాథ్ గారు అని, ఆయన కూడా చాలా బాగా రాస్తారు సార్. ఏంటంటే చాకలి అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు చందమామ వచ్చాడు అంటే ఏమిటి, పట్టపక్కల చందమామ గురించి మాట్లాడుతున్నావు అంటాడు. అవునక్కడ చందమామ వచ్చాడుగా అంటుంది, ఎక్కడ అని వాడు అమాయకంగా చూస్తాడు, నువ్వే అంటుంది. అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు, అడుగు వచ్చాడుగా ఎక్కడా, ఏడి నువ్వే. ఏ కాదా, గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఇక్కడ కూడా ఒక చిన్న 4 లైన్ల పాట. కథ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ వటపత్ర సాయికి వరహాలాలి కూడా, నేను మెడ్రాస్లో ఉండగా నేను మా ఇల్లు కోడంబాకంలో ఉండేది, నేను ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి దాటి మహాలింగపురం అయ్యప్ప టెంపుల్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండేవాడు. దారిలో వస్తే ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి కాఫీ దాకా తిరిగి, ఓ రోజు నేను అటు ఎడుతుంటే నాకు ఆ బ్రిడ్జి మీద వచ్చింది పల్లవి, వటపత్ర సాయికి వరహాల లాలి ఎట్టా ఉంటుందని. వెంటనే నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ సిట్టింగ్లో అన్నాను ఈ మాట. బాగా జల్లయ్యారు ఆయన, జల్లయ్యి ఇట వడపత్ర సాయికి అలా వెళ్ళింది. మన చక్రవర్తి గారితో కూర్చున్నప్పుడు శారద సిట్టింగ్స్లో మధ్య మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పుడు ఏమిటో అటు ఇటు ఆలోచిస్తాం, ఎందుకని నేను ఒకసారి ఊరికనే అట్లా అంటాం, చక్రవర్తి దానికి ఏదో ఇలా అంటంలో ఇలాంటి లైన్స్ వచ్చినాయి. ఓకే ఓకే, మాట వరుసకి ఊరినే అట సరదాగా మాట్లాడతాం మనం కూడా ఎప్పుడైనా అనుకుంటున్నప్పుడు అలా అంటే ఈ లైన్స్ని ఇక్కడ పెడితే ఎలా ఉంటుందని అప్పుడు అనుకుంటే, అప్పుడు దీనికి ఎలా ప్లేబ్యాక్, నేను పాడలేను కదా. అప్పుడు ఏం చేశామంటే వీడు కమల్ హాసన్ పాడాడు, ఏది పైలట్ కమల్ హాసన్కి అది నేను ఏర్పడాను, నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా. కాసేపు పట్టు సీర తెస్తానని, సీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మావో, గట్టు సీరేదాకా అట్టాగే ఉండు పట పగలల్లే ఓ సందమా. అసలు ఈ పాట యాక్చువల్గా శారద సినిమాలో శారద పొద్దున్నీ ఒక పిచ్చి తిరుగుతుంటుంది ఊళ్ళో. ఆ పిచ్చిది ఏమిటంటే మామూలు ఒక లాంతర్ పట్టుకుని అందరి ఇళ్ళకి వెళ్ళి కృష్ణాయిలు పోయించుకుంటుంది. పిచ్చిది పిచ్చిదని పిల్లలు వాళ్ళు రాళ్ళు చేసి కొడుతుంటారు, అవి చూస్తుంటారు. శారద క్యారెక్టర్ ఏం చేస్తున్నానంటే వాళ్ళందరినీ ఆపి తన ఇంటికి తీసుకొచ్చి నిండా దాంట్లో పోసేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, నువ్వు సరాసరి వెళ్ళిపోమంట. సాయంకాలం 6:30 7 గంటలకు ఏం చేస్తుందంటే ఒక చిన్న అన్నం అది కట్టుకుని గోదావరి నది ఒడ్డుకి వెళ్తుంది. గోదావరి నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆ సంధ్య టైంలో ఆ దీపాలు వెళుతున్న టైంలో ఇలా అంతర్ పుచ్చుకుని ఈ అమ్మాయి పాడుతుంది. ఓకే, ఈ క్యారెక్టర్ పాడుతుంది, పట్టు సీర తెస్తానని పడవేసి వెళ్ళిండు మామ, గట్టు సీరేదాకా పట్టపగలలే అట్టగే ఉండు ఓ సంద మామ, తాడిబొట్టు తెస్తానని తాళ్ళరేపుకెళ్ళిండి అని అని చేస్తే బాగుంటుంది ఈ పాత్ర. ఇది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి అన్నగారు అంటే అంటే పిచ్చి కాకపోతే ఏమిటి, ఈ అన్నారు పెట్టడం ఏమిటి, ఇదేమిటి, అది అసలే పిచ్చి పెచ్చిది లేదన్నయ్యా, అది ఇంకా పడవేసుకెళ్ళాడు వస్తాడు వస్తాడు అనుకునే ఇంకా కూర్చుంది తప్ప దానికి తెలియదు కదా వాళ్ళు రాడని. మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఉండి కూడా మనుషులం అయి ఉండి అలాంటి వాళ్ళని ఆదుకుని ఒక సేద తీర్చకపోతే ఏమిటి, మంచిది కాదు అని చెప్పి వస్తాడులే, లేకపోతే నేను వాడు వచ్చేదాకా ఉంటానంటుంది అన్నం తీసుకెడితే. వద్దు వాడు వస్తాడు కదా, వాడు దారిలో ఉండేవాడు మగవాడు కదా, వాడు ఎక్కడో ఏదో తింటాడు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆకలి ఏంటి, నువ్వు తినమని చెబుతుంది. ఇదే పాత్ర ఈ అమ్మాయి విధవరాలై వస్తున్నప్పుడు పాడుతూ ఉంటుంది మళ్ళీ.
చాలా అది ఎందుకు మొత్తం నేను తీశాను, అది ఆ ఎపిసోడే తీశాను. ఒరిజినల్ ఫీల్ ఫిల్మ్లో ఉండదు ఉండదు అసలు లేదు పెట్టలేదు అసలు. తర్వాత ఏదో ఒక సినిమాలో చూసేది నేను అట్లాంటిది. నేనంటాం ఇదేదో తస్కరించబడి వచ్చిందని అన్ను నేను. బట్ నాకు ఇది చాలా హృదయ విదారకంగా ఉండేది. రేపు ఇదే స్థితికి వెళ్ళబోతోంది. చాలా వరకు ఎమ్మ ఇదే అనుభవించింది. అందుకని ఈ పట్టు చీర తెస్తానని దీంట్లో ఆ చాకలిది పాడటం కానీ. ఇప్పుడు ఆవిడ షూట్ చేస్తున్నప్పుడు ఆ చాకల మా దీపక్కి వెనకాల కమలాసన్ గారు ప్లేబ్యాక్ పాడారా? మామూలు కట్ట కాదు, టేప్ మీద రికార్డ్ చేసేసి. మన టేప్ ఉంటుంది కదా? అవునవును. టేప్ మీద రికార్డ్ చేసేసి ప్లే చేస్తే ఆ అమ్మాయి పాడేసింది. తర్వాత మణిను వాళ్ళు పాడారు. చక్క పాడాడు అంటే కరెక్ట్ క్లియర్ కట్గానే పాడాడు. చాలా బాగా పాడతాడు. చాలా బాగా పాడతాడు. ఇది పాడాడు. పాడిన తర్వాత తర్వాత మళ్ళీ దాన్ని పోస్టింగ్ చేసాం. తాలి బొట్టు తెస్తానని తాళ్ళ రేవు కెళ్ళిండు తోడు సంద మావా.